తప్పొకటిది శిక్ష ఒకళ్ళది వాస్తవంగా రాజకీయ పార్టీలు చంద్రబాబు ఆ సందులోనే ఎందుకున్నారు అక్కడే ఎందుకు పెట్టారు లేకపోతే కనుక వీళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు చావులతో చేస్తున్నారు ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంది అదేంటి అంటే సామాన్యులైనటువంటి ప్రజలకి ప్రాణాలకి హక్కు ఉండదా ఇప్పుడు రాజకీయ పార్టీలు పిలవగానే నిజంగా జనాలందరూ ఎగబడిపోయి వచ్చేస్తారా ఒక్కసారి పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ రాబాకండి అని చెప్పేసి జగను పవను బాబు ముగ్గురు పిలవండి సామాన్య ప్రజలు ఎంతమంది వస్తారు ఖచ్చితంగా జగను బాబు కంటే కూడా పవన్కి ఎక్కువ వస్తారు సామాన్యులు యువతొస్తారు నాన్ పొలిటికల్ వస్తారు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికొచ్చేటికి కార్యకర్తలు తప్ప బయట వాళ్ళు వచ్చేటువంటి సంఖ్య పవన్తో పోల్చుకుంటే తక్కువే ఉంటుంది ఇది నిజంగా మాట్లాడుకుంటే నిజం అయితే అంత మాత్రాన ఓట్లేస్తారా ఇది నేను చెప్పట్లేదు ఇక్కడ కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే తొక్కిసలాటలు జరిగే స్థితికి దిగజార్చి ప్రజల ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కరెక్టా ఇందులో ఒకటి ఆ వీడియోలో ఎట్లుంది ఈ వీడియోలో ఎట్లుంది ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం జనాల తొక్కిసలాట కారణం ప్రభుత్వము ఇటు ప్రతిపక్షం ప్రతిపక్ష నేత ఆ సందులోకి వెళ్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న పోలీసులు దాంట్లో బాధ్యులే అదే సందర్భంలో దాన్ని రాజకీయం చేయడం తప్పించి సరైన విధానాన్ని పాటించనీయకుండా పోలీసులని ఒక రకమైనటువంటి అయోమయంలో గురి చేసిన ప్రభుత్వంది బాధ్యతే ఇంకొక వైపున కళ్ళెదురుగుండా అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని తెలిసినా జనాల్ని విజువలైజ్ చేయడం కోసం అక్కడికి తీసుకొచ్చినటువంటి విపక్ష నేతది తప్పే చనిపోయింది సాధారణ ప్రజలు సామాన్యులు పార్టీ కార్యకర్తలు అనేటువంటిది కూడా ప్రచారమే అక్కడ మ్యాక్సిమం వాళ్ళందరిలో ఎక్కువ మంది ఇదే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఏ కులపు వాళ్ళు చనిపోయారని మాట్లాడుకునేంత అసహ్యకరమైనటువంటి స్థితి అంటే ఈ కులపు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళలో ఇంతమంది ఈ కులపు వాళ్ళు ఇంతమంది ఈ కులపు వాళ్ళు అని చెప్పుకోవడం అంటే నీచత్వానికి పరాకాష్ట ఒక్కటి జనాలని పాపాత్ములు చేస్తున్నటువంటి పరిస్థితి జనం తప్పు లేకపోతే కనుక నాయకుడు గొప్ప అన్నటువంటిది ఇది కరెక్టా కాదా ఆత్మ చేసుకోవాల్సి ఉంది